మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పాడి పశువులలో పసుపు లేదా టర్మరిక్ అనేది వాడడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా, ఉన్నట్టయితే ఆ లాభాలు ఏంటి, వాటికి ఎంతెంత వాడాలి, ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, అలాగే వ్యాధి ఉన్న పశువులకే పసుపు వాడాలా, మంచి పశువులకు కూడా వాడచ్చా, పాల దిగుబడిపై ప్రభావం ఏంటి మొదలగు విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పసుపు, పసుపు అనే పదము తెలియని తెలుగు వాళ్ళు మనకు లేరనే చెప్పాలి. మన పూర్వీకులు చాలా కాలం క్రితమే పసుపును మన వంటలలో ఒక భాగం చేశారు. ఎందుకంటే దీనిలో ఉన్న సుగుణాలు అంత బాగా ఉంటాయి కాబట్టి అదొక పాటు చేశారు. అలాగే మనము మన పాడి పశువులలో కూడా పసుపును ఒక భాగం చేసినట్టయితే 5 నుంచి 10% పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా పెరిగి చాలా వ్యాధులకు దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది. అలాగే పొదుగు వాపు వ్యాధి లేదా మ్యాస్టైటిస్ లాంటి సమస్యలకు దూరంగా ఉంచవచ్చు. అండ్ గర్భకోశ వ్యాధులు లేదా ఎండోమెట్రైటిస్ లాంటి సమస్యను కూడా దూరం చేసి రిపీట్ బ్రీడింగ్ లేకుండా కూడా చేయవచ్చు అనేది ఈ టర్మరిక్ ఉన్న దివ్యమైన ఔషధ గుణాలుగా మనం చెప్పవచ్చు. కానీ ఎంతమంది మన పాడి మిత్రులు ఈ పసుపును ఒక దివ్య ఔషధంగా వాడుతున్నారనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే. వ్యాధి వచ్చిందంటే మనము వందలు వేలు వేలు ఖర్చు పెట్టి అలోపతిక్ మందులు వెంబడబడుతున్నాం. కానీ సనాతన కాలం నుండి పసుపు మన ఆయుర్వేదిక మందులలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు అదే పసుపును మనము వాడినట్టయితే ఎన్ని రకాల రుగ్మతలు మనం కంట్రోల్ చేయొచ్చు, అండ్ పశువుకు ఎన్ని రకాల లాభం ఉంటుందనేదే మన టాపిక్ యొక్క చర్చ. పసుపు వల్ల చాలా చాలా సుగుణాలు ఉన్నాయండి. అది ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్టయితే ఇంత మంచి దివ్యమైన వంటింటి దినుసు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ లోకి వస్తాం. మొట్టమొదట దీనికి మంచి యాంటీబయాటిక్ గుణం ఉంది. ఇప్పుడు పాడి పశువులలో ఏ చిన్న వ్యాధి వచ్చినా, శ్వాసకోశం వచ్చినా, లేకుంటే మోషన్స్ అయినా, ఏ వ్యాధి మ్యాస్టైటిస్ లాంటి ఎర్లీ స్టేజెస్ లో వచ్చినా కూడా మనము యాంటీబయాటిక్స్ వెంబడి పరిగెత్తి యాంటీబయాటిక్స్ తగిన మోతాదు కన్నా ఎక్కువ ఇచ్చి పశువుల యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తున్నాం. వాటికన్నా ముందు మొదటి స్టేజ్లలో మనం పసుపు వాడినట్టయితే ఇట్ ఈస్ ఇన్ ఎ వెరీ గుడ్ యాంటీబయాటిక్ గా మనము చెప్పుకోవచ్చు. ఈ దీనంత మంచి సూక్ష్మ క్రిములను చంపే గుణమున్న ఒక మన వంటింటి మన ఒక ఏమంటాము మన వంటింటి ఔషధము ఇంకోటి లేదని మనం చెప్పవచ్చు. అలాగే యాంటీఫంగల్ గుణం కూడా ఉంటుంది. యాంటీఫంగల్ అంటే ఏంటి, చర్మ వ్యాధులు. మీరు ఎప్పుడైనా కానీ పశువులలో చర్మ వ్యాధులు చూసినట్టయితే గజ్జి, తామర, లేకుంటే ఇచ్చింగి లాంటివి ఉంటే ఖచ్చితంగా మీరు పసుపును మస్టర్డ్ ఆయిల్లో ఆవాల నూనెలో కలిపి పెట్టండి, వారం రోజులు మీకు సూపర్ గా రిజల్ట్ ఉంటుంది. పశువులు మేతకెళ్ళినప్పుడు కానీ బయట ఎక్కడన్నా పడ్డప్పుడు కానీ వాటికి కాలు నొప్పి వచ్చి స్వెల్లింగ్ వస్తుంది, వాపు. ఈ వాపును తగ్గించడంలో కూడా పసుపు అనేది చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్ అంటారు. అంటే దాని వాపును తగ్గించే గుణం అనమాట. ఎలా వాడాలి దీన్ని? పసుపు పటిక, పటిక అంటే తెలుసు కదా అందరికి, ఆలం, పటిక, బెల్, మనము పసుపు ప్లస్ కొంత నూనె కలిపి మస్టర్డ్ ఆయిల్, మెయిన్ ఇందులన్నీ పసుపుతో కలిపేది మస్టర్డ్ ఆయిల్ కలిపినట్టయితే, ఆవాల నూనె కలిపినట్టయితే రిజల్ట్ బాగా ఉంటుంది. ఈ మూడు కలిపి మీరు పెట్టి ఆ వాపు పైన పెట్టి చిన్న గుడ్డ చుట్టండి, మీకు తెల్లారి వరకు నొప్పులు మాయం. అండ్ ఇది మంచి ఇమ్యూనో స్టిమ్యులెంట్, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే దివ్యమైన ఔషధంగా మనం చెప్పవచ్చు. కాబట్టి రోజు మనము పాడి పశువుల్లో పసుపును ఒక భాగం చేసినట్టయితే అసలు రోగాలే దరిదాపులకు రావు. అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ డోస్ లో నేను కింద చెప్తాను, మనం ఒక 5 రోజులు ఇచ్చినట్టయితే కూడా మనము వ్యాధులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మ్యాస్టైటిస్ లేదా పొదుగు వాపు వ్యాధి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అలర్జిక్ మ్యాస్టైటిస్ లో కానీ మ్యాస్టైటిస్ లో కానీ అడ్డర్ అనేది ఎడిమేటస్ మ్యాస్టైటిస్ అంటారు, అంటే పొదుగు చాలా లావుగా అవుతుంది. సో చరగట్ట నుంచి పాల్పడి ఇన్ఫెక్షన్ అయితేనేమో మ్యాస్టైటిస్ అంటాము. ఒక్కొక్కసారి అది కాకుండా కూడా పొదుగు చాలా వాస్తుంది. అట్లా వాసినప్పుడు మీరు మస్టర్డ్ ఆయిల్లో
సరే మస్టర్డ్ ఆయిల్ లేనప్పుడు పాల మేగడ గాని నెయ్యిలో కలిపి పసుపును కలిపి పెట్టండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది, వాపంతా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటికన్నా చాలా కీలకమైన క్యారెక్టర్స్ నేను రెండు చెప్తానండి. పసుపు యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే, ఎప్పుడైతే పాడి పశువు తిరగకడుతుందో అంటే రిపీట్ బ్రీడింగ్, ఎన్నిసార్లు సెమెన్ చేయించినా సూడి నిల్వదో అటువంటి వాటిలో, అలాంటి వాటిలో ఎండోమెట్రైటిస్ లేదా గర్భసంచి వాపు వ్యాధి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గర్భసంచి వాపు వ్యాధిని తగ్గించడంలో పసుపు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు అలాంటి వ్యాధి ఉన్నదని కన్ఫర్మ్ అయినప్పుడు మీరు ఎదకు రావడానికి ముందే ఒక వారం రోజులు రోజు 40 గ్రాముల పసుపును మీ దానాలో ఒక భాగంగా కలిపి ఇచ్చినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందని నేను చెప్తాను. అలాగే ఈనిన తర్వాత మనం ఏమనుకున్నాము, గర్భసంచి వ్యాధి రాకుండా ఈనిన 2 రోజుల నుంచి 5 రోజు వరకు యుట్రాబోరస్ గానీ ఏదైనా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ గానీ గర్భసంచిలో పెట్టాలి అని మనం అనుకున్నాం. అలా కాకుండా ఆ 5 రోజులు కూడా మీరు 40 గ్రాముల పసుపు లేదా టర్మరిక్ ని ఒక 5 రోజులు మీరు ఇచ్చినట్టయితే మీకు గర్భసంచి పూర్తిగా క్లీన్ అయిపోయి మీకు ఏ రకమైన గర్భసంచి వ్యాధి లేదా ఎండోమెట్రైటిస్ లు భవిష్యత్తులో రాకుండా కాపాడే అవకాశం చాలా చాలా బాగా దీనివల్ల ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వ్యాధి వచ్చిన వాటికే పసుపు ఇవ్వాలా, వ్యాధి రాని వాటికి పసుపు ఇవ్వకూడదు అంటే యాక్చువల్ గా ఇది సూపర్ ఫుడ్ అండి. పసుపు అనేది ఒక సూపర్ ఫుడ్, ఇది డైలీ మన పశువుల యొక్క మేతలో ఒక భాగంగా కూడా చేయవచ్చు. ఉదాహరణకి ఆరోగ్యంగా ఉన్న పశువులు మీ పాడి పశువులలో 5-10% అంటే 5-10% పాల దిగుబడి పెరగాలి అంటే ఖచ్చితంగా మీరు పసుపు రెగ్యులర్ గా ఆరోగ్యంగా ఉన్న పశువులకు వాడచ్చు. అలాగే పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏ వ్యాధులు రాకుండా ఉండాలన్నా, శరీరంలో మనకు తెలియకుండానే చిన్న చిన్న వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా తీసేసే దివ్య ఔషధము పసుపు. కాబట్టి రోజు 20 గ్రాములు, వినండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రోజు పాడి పశువుకు ఒక 20 గ్రాములు ప్రతి 15 రోజులలో 2 రోజులు వరుసగా ఇవ్వాలి. ఒకరోజు 20 గ్రాములు ఇవ్వండి, ఇవాళ రేపు 20 గ్రాములు ఇవ్వండి, తర్వాత 15 రోజులు బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ తర్వాత 2 డేస్ ఇవ్వండి, బ్రేక్ ఇవ్వండి. ఇలా ప్రతి 15 రోజులకు 2 సార్లు ఇచ్చినట్టయితే పాడి పశువులలో జరిగే మంచి లక్షణాలు ఏంటి అంటే, ఇవి కడుపులో ఉండే నట్టలు గాని ఇన్ఫెక్షన్స్ గాని అన్నిటి తీసేసి రూమెన్ను అలాగే ఇంటెస్టైన్స్ ను అంటే ఇవి చిన్న పేగులు పేగులు అంటారుగా వాటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఈ అరల పొట్టులో జరిగే డైజెషన్ మైక్రోబియల్ డైజెషన్ ను కూడా ఇంప్రూవ్ చేసి మీకు పోషకాలన్నీ అంది అధిక పాల దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీకు ఆహారం తీసుకోకపోవడం అనే సమస్య కూడా ఉండదు. ఎప్పుడైనా ఆహారం సరిగా తీసుకోకపోయినా మనం ఇంతకుముందు చెప్పుకున్నాంగా, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల వాము, 50 గ్రాముల సోంపు, 100 గ్రాముల బెల్లంలో 2 ముద్దలు చేసి ఉదయం సాయంత్రం తినిపించండి అని చెప్పాను. దానిలో మీరు పసుపు కూడా ఒక భాగం చేసినట్టయితే, 40 గ్రాముల పసుపును కూడా ఒక భాగం చేసినట్టయితే మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్తాను. ఇదండి మన వంటింటి వైద్యం చెప్పుకుంటూ పోతే పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పింది ఈవెన్ 10% కూడా కాదు, ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది భవిష్యత్తులో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మన ఇంట్లో దొరికే పసుపును వాడుకుని మన పశువులను ఆరోగ్యంగా ఉంచుతూ మన లాభాలను పాల దిగుబడి ద్వారా పెంచుతూ అండ్ హ్యాపీగా ఉందామని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.